పరిశుద్ధాత్మకు దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు ఇది ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి ఇది ప్రార్థన శక్తి జరిగే తైలాభిషేక ఆరాధనలు నవంబర్ 1వ తేదీన ఒంగోలు, నవంబర్ 2వ తేదీన గుంటూరు, నవంబర్ 3వ తేదీన తాడేపల్లిగూడెం, నవంబర్ 4వ తేదీన ఉప్పలగుప్తం, నవంబర్ 5వ తేదీన పాలకొల్లు, నవంబర్ 6వ తేదీన విజయవాడ, నవంబర్ 7వ తేదీన సికింద్రాబాద్, నవంబర్ 9వ తేదీన ఏలూరు, నవంబర్ 11వ తేదీన విశాఖపట్నం, నవంబర్ 12వ తేదీన కాకినాడ, నవంబర్ 13వ తేదీన రాజమండ్రి, నవంబర్ 14వ తేదీన సికింద్రాబాద్, నవంబర్ 21-28 సికింద్రాబాద్. వివరాలకు 9010002356, 8096214697. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 1వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్, కన్నవారి తోట, 3 బొమ్మల రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లచెర్ల రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, నవంబర్ 5వ తేదీన. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 6వ తేదీన శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరిస్టెల్లా ఆడిటోరియం, ఎన్టీఆర్ సర్కిల్, పంటకాలువ రోడ్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 9వ తేదీన మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుఖీభవ ఫంక్షన్ హాల్, చింతలపూడి రోడ్, కంట్రికగూడెం, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం డి కన్వెన్షన్ హాల్, రిలయన్స్ మార్ట్ పక్కన, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 11 గంటల నుండి. స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనాన్ని
మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యిర్మీయా గ్రంథము 31:13 సెకండ్ లైన్, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగజేతును. విచారమును కొట్టివేసి వారికి ఆనందమును కలగజేతునని ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. విచారముగా ఉందా, మనసు బాగుగా లేదా, నెమ్మది లేకుండా దిగులుగా ఉండి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావా? నా విచారం ఎవరికి తెలియదు, నా మనో దుఃఖం ఎవరికి తెలియదని నీలో నీవే కృంగిపోతున్నావా? నాతోనే మాట్లాడుతున్నాడు ఏంటి తను, ఈ టీవీలో నుండి వచ్చే మాట నా గురించి వస్తుందని అనుకుంటున్నావా? నిన్ను ప్రభు చూస్తూ ఉన్నారు. నిన్ను చూస్తున్నాడు కనుకనే ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా ఆయన స్వరం నీకు వినబడుతూ ఉంది. ఏం జరగలేదని బాధపడుతున్నావో, ఎక్కడ పడిపోయావని బాధపడుతున్నావో, నా బ్రతికి ఇలాగ అయిపోయింది, చివరికి నా జీవితం ఇలాగ అయిపోతుంది అనుకోలేదు అని ఎంతో దుఃఖము, ఎవ్వరితో షేర్ చేసుకోలేనంత బాధపడుతున్నావా? ప్రభు చూశారు. ఇక నీ బాధంతా కూడా ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు గట్టిగా హల్లెలూయా అని చెప్పు, ప్రభును స్తుతించు, సే హల్లెలూయా. ఎందుకంటే ప్రభు నీ భారమును, నీ విచారమును, నీ కీడంతటిని ఆయన కొట్టివేస్తున్నాడు. విచారాన్ని కొట్టివేసాడంటే ఇక సంతోషమే కదా. నిజంగా అలాంటి బ్రతుకు నాకుందా? నిజంగా నేను నవ్వుతానా? ఆనందం అనేది మళ్ళీ నా జీవితంలో కలుగుతుందా? అయిపోయింది నాకు బ్రతుకు, నా జీవితం ఎండిపోయింది, మోడైపోయింది అని అనుకుంటున్నావా? నీ దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు యేసుదేవుడు పాడైన జీవితాలు తిరిగి కడతాడు. ఆయన ఎండిపోయిన జీవితాల్ని మళ్ళీ చిగురింప చేస్తాడు. జీవజల నది ఆయన దగ్గర ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని అనుకుంటున్నావా నీవు? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుకి సమస్తము సాధ్యమే. తిరిగి కట్టబడతావు, తిరిగి ఎన్నో పనులు ప్రారంభిస్తావు. ఆ బలము ధైర్యం దేవుడికి ఇస్తున్నాడు. శుభకార్యం నీ ఇంట్లో జరుగుతుంది. కృప నీకు తోడైండును గాక. ప్రార్థనా శక్తులు ఎన్నో కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. జీవముల దేవుని సన్నిధానంలో ఎన్నో ఉన్నతమైన మహిమలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన తైలము ద్వారా జరిగే కార్యాలు చాలామంది మీరు టీవీలో చూస్తూ ఉన్నారు. ఏలూరులో తైలాభిషేక ఆరాధనకు వెళ్ళాం. అక్కడ ఒక మనుషుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తన కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్ చాలా పెద్దగా ఉండటం, చాలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు ఆ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ అన్నాడు, ఇది మామూలుగా వచ్చేది కాదు, ఆపరేషన్ కూడా పెద్ద ఆపరేషన్ చేయాలి, చేసి దీన్ని తీయాలి. ఒకవేళ వీలు కాకపోతే 2 ముక్కల కింద చేసి 2 టైమ్స్ తీయవలసి ఉంటుంది అని చెప్తే, తన భార్య ఏం చేసిందంటే, మనము తైలాభిషేక ఆరాధనకు వెళ్ళినారా, దైవజనుడు ప్రార్థన చేస్తే అది పడిపోతుంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని తీసుకొచ్చింది. ఆ మనుషుడు అన్నాడట, నాకు నమ్మకం లేదు, ప్రార్థన చేస్తే అలాగ వచ్చేస్తుంది. ఇంత పెద్ద డాక్టర్ మనకు తెలుసున్న అతనే దీని గురించి ఇంత చెప్పాడు కదా, ఇది ఎంత హెవీ స్టోన్ చెప్పాడు కదా అంటే, లేదు నువ్వు రా అంతే. ఇక్కడ దేవుని సన్నిధానంలో ఏంటంటే, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆ తైలాభిషేక ఆరాధనకు తీసుకొచ్చింది ఈ ప్రార్థన తైలము, ప్రతిష్ఠ చేసి ఇచ్చిన తైలము. వెళ్ళి కిడ్నీలో ఎక్కడ స్టోన్ ఉందో ఆ శరీరం మీద అక్కడ అప్లై చేస్తే అది ఆ ప్లేస్ వదిలి అది బయటకు వచ్చి పడిపోయింది. నేను ఏం చేసాడంటే, ఆయన ఆపరేషన్ లేకుండా వచ్చి ఎలా పడుతుంది, ఇది మనుషులకు అసాధ్యము, దేవునికి సాధ్యము. ఆ పడిపోయిన స్టోన్ శుభ్రంగా వాష్ చేసి పట్టుకుని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పాడు. నేను చూడండి ఇక్కడ, ఇదిగో వందనాలు. నా పేరు ప్రభాకర్ రాజు అండి, ఏలూరు వైఎస్ఆర్ కాలనీ. లాస్ట్ మంత్ అయ్యగారు అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు మా పిన్ని గారు తీసుకొచ్చారండి అక్కడికి. బేసిక్గా అయితే నాకు నమ్మకం లేదు, కడుపులోని కిడ్నీలో స్టోన్ ఉందండి, 2.5 cm స్టోన్, అది సర్జరీ తప్ప బయటపడే మార్గమే లేదని చెప్పేసి డాక్టర్స్ అన్నారు.
ఆశ్రమ హాస్పిటల్ తిరిగానండి. ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళా. శివసాయి భరద్వాజ్ గారు అని యూరాలజిస్ట్ ఆయన, ఆయన కూడా ఫైనల్ చేస్తాడు. ఇంకా ఈ సోమవారం నన్ను అడ్మిట్ అవ్వమన్నారండి ఆరోగ్యశ్రీ కింద. అది కూడా ఓపెన్ సర్జరీ చేస్తే మొత్తం తీయగలం, లైపో సర్జరీ చేస్తే 2 టైమ్స్ తీయాలి, ఒకేసారి స్టోన్ బయటికి రాదండి. సరే చేసేది ఏం లేదు, ఆ రకంగానే సోమవారం వెళ్ళాలి నేను. బుధవారం ఈరోజు నాకు సర్జరీ జరగాలండి. శనివారం అనుకోకుండా నేను ఇసాక్ గారు ప్రార్థన చేయడానికి ఆవిడ తీసుకొచ్చిన తర్వాత నేను ఏం మెడిసిన్ వాళ్ళే, మా ఆవిడ ఈయన ఇచ్చిన ప్రార్థన తైలం నాకు రైట్ సైడ్ కిడ్నీ దగ్గర ఎక్కడైతే స్టోన్ ఉందో అక్కడే వేసేది. ఇదిగోండి స్టోన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభువుని మహిమపరచండి. కేవలం దేవుని మహిమపరచడం కోసమే దీన్ని దాచి ఉంచారు. ఆమేన్. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి చూపిస్తే ఆయన కూడా ఫోటో తీసుకున్నాడు. ఎందుకంటే నేను ఎవరికి చెప్పినా నమ్మరయ్యా ఈ స్టోన్ బయటపడిందా అని. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారండి ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశారో. ధైర్యంగా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో సహోదరులు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం అందరూ విన్నాం. మరి అది 2 టైమ్స్ ఆపరేషన్ చేస్తేనే కానీ బయటపడేటువంటి స్టోన్ కాదు అది. అయినప్పటికీ దేవుని యొక్క మహాశక్తి, ప్రార్థనా శక్తి, ఇవ్వబడినటువంటి తైలము, దైవజనుడు ప్రార్థన చేసి ఇచ్చినటువంటి తైలము, భార్య యొక్క విశ్వాసాన్ని బట్టి సహోదరుడు గొప్ప అద్భుతాన్ని చూసింది. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. లోపల కిడ్నీలో దాగున్న స్టోన్ బయటకు చెల పడుతుంది, అది చిన్నది పడతాయి. డాక్టరు మొత్తం అన్ని టెస్టులు చేసి దాన్ని 2 టైమ్స్ చేయాలి, పెద్ద ఆపరేషన్ చేయాలి అని చెబితే ఆ మనుషుడే నమ్మలేకపోయాడు. తన భార్య ఒకటే మాట ఉంది, వాక్యం వింటుంది అభిషేక ప్రార్థనకు రావటంలో జరిగిన సాక్ష్యాలు. ఇది మామూలు సాక్ష్యాలండి, మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. మనం అనుకున్నది జరగదు, ఆ జరగలేనిది జరిగించేవాడే దేవుడు. ఆమేన్. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగిపోతాను అనుకోండి, అది మన జ్ఞానం మన తెలివి వల్ల జరుగుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది కూడా జరగదు అనుకోండి, అసలు ఏ ఛాన్స్ లేనప్పుడు అది దేవుని రిమోట్లో ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇలా జరిగితే బాగుంది, ఈ అప్పు ఈ నెలలో పోతే సరిపోతుంది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఆమె గూడెం వచ్చి టెస్టమని ఇచ్చింది. ఆమె మెడ మీద కంతి ఉంది, ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా 2 కంతులు ఉన్నాయి కింద, ఈ రెండు చెస్ట్ మధ్యలో ఇంకా కొన్ని ప్లేస్లో ఆమెకి కంతులు ఉన్నాయి, గడ్డలుగా ఉన్నాయి. ప్రార్థన తైలాభిషేక ఆరాధనకు రావాలని చూసి వాక్యం వినడానికి వచ్చింది. ప్రార్థన చేసి తైలం ప్రతిష్ట చేసిన తైలంతో ఆమె మీద హస్తనిక్షేపణ చేసినప్పుడు ఆమె ఆయిల్ తెచ్చుకుంది. దాంట్లో మన ప్రేయర్ ఆయిల్ దాన్ని టచ్ చేసి దాన్ని కలిపిస్తే ఇంటికి వెళ్ళాక ఆ నూనె అప్లై చేసింది ఆ కంతి మీద, మెడ మీద ఉంది. ఈ కంతి వల్ల ఆమె సరైన రీతిలో పండుకోలేకపోతూ ఉంది. ఆ కంతుల గురించి తను చాలా ముడుచుకుని పడుకోవటం, కొంచెం బ్యాలెన్స్ చేసుకోవటం, దిండి పెట్టుకోవటం కింద ఉంటుంది. ప్రేయర్ ఆయిల్ రాసి అప్లై చేసి పండుకుంటే కొంత సమయంలో ఆమె నిద్రపోతూ ఉండగా ఆ కంతి లేకుండా పోయింది. ఆ చెస్ట్ దగ్గర ఉన్న కంతి లేదు. ఆమెకు వెంటనే మెలకు వచ్చి ఇదేంటి ఇక్కడ కంతి ఉండాలి కదా, అది చితికిపోయిందేమో, రసి కింద కానీ కారుతుందేమో అని చెప్పి లేచి చూసుకునే బ్లాంకెట్ అంతా చూస్తే ఎక్కడ ఏది లేదు, ఇలా చూసుకుంటే కంతి లేదు, ఇక్కడ కంతి లేదు, అది ఆమెను వదిలిపోయింది. ఇదే ప్రార్థనా శక్తి. చూడండి ఒకసారి ఆ సాక్ష్యం అండి. మాది ముదిరూరు పాడండి, నా పేరు కొత్తాలమణి. అయితే 2 రెక్కల మధ్యని పెద్ద గడ్డ వేసిందండి, అలాగే రొమ్ము కింద కూడా పెద్ద గడ్డ అండి, కోడిగుడ్లు అంతా 2 గడ్డలు వేసినాయండి. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి, మా పాప అంతకుముందు 3 నెలలు బట్టి వస్తుందండి, నువ్వు రామ్మా రామ్మా నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా తగ్గిపోతుంది అందండి. అయితే నేను నమ్మలేదండి. అయితే ఈ పక్కకు పడుకుంటే పక్కకు పడుకోలేకపోయేదాన్ని, వాళ్ళకి ఇద్దరుగా పడుకుంటే నొప్పి వచ్చేసింది. నాకు సేవ ప్రాబ్లం ఉండండి, సార్లు ఆపరేషన్ చేయించుకున్నా సెట్ అవ్వలేదండి. అయితే మళ్ళీ ఈ పక్కన పడుకుంటే ఈ పక్కన సీమ్ కారిపోయేదండి. నాయన నాకు ఏంటి బాధని నేను దేవుడికి మొరపెట్టుకున్నాను, అమ్మ ఈ నెల నువ్వు రామ్మంటే అప్పుడే లాక్డౌన్ గురించి ఇక్కడ ప్రార్థన పెడతలేదండి. అయితే ఆ నెల వచ్చానండి,
ఆగస్టులోకి వచ్చానండి. ఆగస్టులో వస్తే నేను ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. రాత్రి నాకు ఎన్నిపూస మీద గడ్డ లేదండి. అయితే నేను హాస్పిటల్కి నేను పడుకున్నప్పుడు నేను నిద్రలో తిరిగినప్పుడు ఎల్లకెత్తలుగా పడుకున్నానండి. నిద్రలో మెలకు వచ్చినప్పటికి అయ్య బాబు గడ్డ అంతా సిదిగిపోయి ఉంటుంది, ఇదంతా దుప్పడంతా సీమి రక్తం అయిపోతుందని తుళ్ళు పడలేసినప్పుడు గడ్డ లేదండి, సీమి లేదండి, అసలు ఏమీ లేదండి. నేను హాస్పిటల్కి వెళ్తే షుగర్ అంతా షుగర్ గడ్డలు అన్నారండి. టెస్ట్ చేయించుకుంటే షుగర్ లేదండి నాకు. దేవుడి నామం బట్టి నేను సాక్షి మూడో నెలండి సాక్షిని చెప్పుకుంటానండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి నమ్మని వారికి అర్థమవుతుందా? నూనె రాస్తే తగ్గుతుందా? నూనె రాసి ప్రార్థన చేస్తే తగ్గిపోతే ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ ఎవరినైనా సాక్ష్యాన్ని ఎదరికి తీసుకొచ్చి మాట్లాడే పరిచర్య కాదు ఇది. ఎవరికి వారు స్వచ్ఛందంగా పొందుకున్నటువంటి దేవుని కార్యాన్ని చెప్పటానికి ప్రజలను దేవుడు ఆయత్తుపరుస్తూ ఉన్నాడు. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్. యేసయ్య త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో ప్రతి మోకాలు ఆయన నామాన వంగుతుంది. ఎలాగ వంగుతుందంటే మూర్ఖంగా ప్రవర్తించిన వారికి కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు, పాపం చేసిన వారికి కార్యాలు జరిగిస్తాడు. ఆ మతం అని, ఈ కులం అని, ఆ భేదం, ఏ భేదం లేదు. ఆయన యుద్ధకు వచ్చి వారిని ఆయన కరుణిస్తాడు, క్షమిస్తాడు, బాగు చేస్తాడు. అప్పుడు ఆయన విలువ తెలుసుకున్నాక మారు మనసు పొందుతారు కొంతమంది. ఈ విశాఖపట్నం చూడండి, ఈ విశాఖపట్నం అంతా కూడా యేసునామల త్వరలో రక్షించబడిపోతూ ఉంది. ప్రతి కాలనీలో దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రార్థనా శక్తి ఏంటంటే ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణంలో ఉన్న యేసుక్రీస్తు సంఘాలన్నీ కూడా దీవించబడటానికి ప్రార్థిస్తూ ఉంది. ఆమేన్. మీరు బాగుపడిన తర్వాత మీ సంఘాలకు వెళ్ళిపోండి, మీరు రావని అవసరం లేదు. మీరు వెళ్ళి బలహీనులకు చెప్పండి, రోగులకు చెప్పండి. ఈ యొక్క దైవుని సేవకుడు, వాగ్దానం ద్వారా పుట్టినవాడు, ప్రవక్త విశాఖపట్నం వస్తున్నాడు. మన కష్టాలు పోవాలంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం. దేవుడు ఆయన మరో ఆలకిస్తున్నాడని మీరు సాక్ష్యమిచ్చి రోగులు ఉన్నవారిని పంపించండి, దరిద్రం ఎత్తిపోయిన వాళ్ళని పంపించండి. మీరు మీ సంఘాలను బలపరచండి. మళ్ళీ వారు బాగుపడిన తర్వాత వారు మళ్ళీ వారి సంఘాలకు వెళ్ళి బలహీనులకి ఈ ప్రార్థనా శక్తి అవసరమైనది. రుణ బాధలు ఉన్నవారికి, గుండె పగిలిపోయి ఏడ్చేవారికి ప్రార్థనా శక్తి చాలా అవసరమైనది. ఆమేన్. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏ రోగం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా నువ్వు భయపడిపోవలసిన అవసరం లేదు. చచ్చిపోయేదానివైతే, చనిపోయేవాడు అయితే మన కరోనాలోనే పోదు. నువ్వు బ్రతుకున్నావంటే, నేను ఎందుకు బ్రతికించాడంటే నీవు ఆయన సాక్షిగా ఉండటావని, ఆయన నీకు ఇచ్చిన మాట నెరవేర్పు చూచి ఆయనను గణపరుస్తావని, కేవలము మనల్ని ఆయన బ్రతికించాడు. గట్టిగా చప్పలుడి ప్రభుత్వం ఇచ్చండి. నీ ఇంట్లో శుభకార్యం జరిగించాలని, కుటుంబంలో చీకటి వెళ్ళిపోయి వెలుగు వస్తుందని చెప్పాడు కనుక ఆ వెలుగును చూచి నీవు ప్రజలకి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు నిన్ను రోగము నుండి తప్పించాడు. హల్లెలూయా. వాక్య భాగానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు యిర్మీయా గ్రంథము 30:12 ధ్యానం చేసుకుందాం. యిర్మీయా chapter 30:12. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరిచిదివేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపము విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మృంగి వారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించు వారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించి వారందరినీ దోపుడు సొమ్మగా అప్పగించదును. వారెవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలువేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే అండర్లైన్ చేసుకోండి, నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. అందరు గట్టిగా చప్పుడు ప్రభువును స్తుతిద్దాం. రోగము గాయము
రోగము గాయము గుర్తుపెట్టుకోండి, రోగం వేరు గాయం వేరు. గాయాల్లో కూడా రెండు రకాలు ఉంటాయి, శరీరానికి తగిలిన గాయము, మనసుకు తగిలిన గాయము. హల్లెలూయా, హల్లెలూయా. రోగము శరీరానికి వచ్చే రోగము, ఆత్మకు వచ్చే రోగము. ఒక బండి యాక్సిడెంట్ అయితే మనకి దెబ్బలు తగులుతాయి, ఏదైనా మీద పడిపోయినా కొట్టుకున్నా తగులుతాయి. ఈ శరీరానికి తగిలిన దెబ్బ గాయం ఒక స్పిరిట్ వేస్తాం లేకపోతే ఏదైనా ఒక మెడిసిన్ తీసుకుంటాం, ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది. కానీ నీ గుండెకి, నీ హృదయానికి తగిలిన గాయం ఉంది కదా, దాంతో ప్రతిరోజు నువ్వు కుమిలిపోతున్నావు కదా. చాలామందికి హృదయాలకు తగిలిన గాయాలు ఎన్నో ఉంటుంటాయి. ఎదిగిన బిడ్డకి పెళ్లి చేయలేక బిడ్డను చూస్తూ గాయపడిపోతున్న తల్లిదండ్రులు ఉంటారు. బ్రతుకు బ్రతుకుతూ కూడా సరైన గృహం లేదని, గృహము లేని గాయం పెద్దదుంటుంది. ఒక రకమైనటువంటి రోగము, మరణకరమైన రోగము కలిగి ఉంటాం అనుకున్న సమయంలో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోగము గాయము పోవాలంటే పాపము పోవాలి. పాపం పోవాలంటే యాకోబు రాసిన పత్రిక 5:14 ఏమన్నాడంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతను సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఆమేన్. యేసు పాపాలు క్షమిస్తారు. ఆ క్షమాపణ నీ మీద అది ప్రతిష్ఠ జరగాలి. యాజకుడు, దైవజనుడు, ప్రవక్త అయిన వాడు నూనెను తీసుకుని ప్రతిష్ఠ చేసి నీ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసినప్పుడు నీ పాపదోషము కొట్టివేయబడుతుంది, నీ రోగము నిన్ను విడిచిపోతుంది, నీ గాయము మాన్పు వేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా దేవుడు నేను నీకు ఆరోగ్యమును కలగజేతును. ఎవరండి ఆ కిడ్నీలో స్టోన్ తీసిన డాక్టర్? ఎవరు ఎవరు అంత పెద్ద స్టోన్? ఏంటి ఈ మనుషుడు విచిత్రంగా పట్టుకొచ్చాడు, ఏంటి ఏదో బంగారం కానీ కట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చాడు కవర్లో పెట్టుకుని. ఆ మనుషుడికి తెలుసు అది ఎంత అసాధ్యమైందో. ఆ మనుషుడికి చెప్పిన డాక్టర్ తెలుసు అది ఎంత అసాధ్యమైందో. తన శరీరాన్ని కట్ చేసి ఆపరేషన్ చేసి చాలా ప్రాసెస్ చేయాలి. అది ఒక నూనె రాస్తే పడిపోవటం అంటే ఏంటిది? యేసు మన మధ్య ఉన్నాడు. ఆయన పరమ వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు. అందరి చేతులు స్ట్రైట్ గా దేవుని వైపు చాపుదాం. రెండు చేతులు నా చేయి నీ చేతిలో పెడుతున్నాను దేవాని. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా సాతానుడు చేతులు దించేలాగా చేస్తాడు. నో, నా చేతులతో నేను బాగుపడను. నా జ్ఞానము నా బలము కాదు, నా దేవుడు నా చేతిని అభిషేకిస్తే నేను బాగుపడతాను అన్నవారం రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నిశ్చయముగా ఆయన నీ మహిమ, ఆయన మహిమ నేను తాకును గాక. నీ చేతిని ఆయన పట్టుకుంటా ఉన్నాడు ఈ సమయంలో. ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటావు. ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు ఈ సమయంలో, ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. నీ ఆర్థిక దరిద్రత అంతా యేసునామన కొట్టివేయబడును గాక. ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది అనుకుంటావేమో, ఆయన ఆశ్చర్యకరుడు, శూన్యములో సమస్తము చేయగలవాడు. నీకు ఉద్యోగం ఇస్తాడు ఆయన, నీకు ఉపాధి ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఫస్ట్ నువ్వు అడుగు చేయి పైకెత్తి, నా మనసు మార్చుకుంటున్నాను ఈరోజు, నా మనసు మార్చుకుంటున్నాను. ఎంత గొప్ప సువార్త నాకు ఇచ్చావు ఈరోజు. బంగారం కట్టే విలువైన మాట మనస్సాక్షిని మార్చుకోమన్నావు. భూలోక భాగ్యం వచ్చి మా దగ్గర ఉంటుందన్నావు. మీరు మేలు పొందుకున్నట్లు మీ పాపం అట్టు పండ్లకు వస్తున్నాయి. ఇదిగో నీ దాసుడు మా మధ్య ఉన్నాడు,
నూనెతో అభిషేకం చేసినప్పుడు నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు, నన్ను లేవనెత్తావు ప్రభు. అతను లేపును ప్రభు, అతను లేపును ప్రభు, అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణను. పడిపోయిన ఆర్థిక పరిస్థితి, పడిపోయిన ఆరోగ్య పరిస్థితి తిరిగి లేవనెత్తబడతాం. అందరూ రెండు చేతులు నమస్కరించండి, ఇప్పుడు జోడించండి, నమస్కరించండి. నన్ను క్షమించు ప్రభువా, ఏం మారాలి ఏం మారాలనుకున్నాను నేను, నా మనసు మారాలని చెప్పావు ఈరోజు. నన్ను దీవించు, నీకు ఆరోగ్యం కలగజేస్తున్నానన్నావు, గాయాన్ని మాన్పేస్తున్నానన్నావు. నా మనసు నా గాయము నిజమే, ఈరోజు నేను మారుతున్నాను. సంఘభేదమని, మతభేదమని, కులభేదమని ఏవేవో పిచ్చి నాలో ఉండ్రి నేను నీకు దూరం అయిపోయినాను. ఈరోజు మాట్లాడావు, అందరూ ఆశీర్వాదంగా ఉండాలని కోరుకునే స్థితికి నన్ను పెంచు బాబు. నా పాపములు క్షమించినాడు. ఈరోజు ఇక్కడ నువ్వు మార్పు చెంది వెళ్తే ఒక దివ్య శక్తి నీతో వచ్చేస్తుంది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి డి ముసలమ్మ, చిన్న సత్యనారాయణ, వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మి, పార్వతి, నితీష్, ప్రేమ స్వరూప్, కాకిలేరు నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమానికి మీరు 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు. 10,000 రూపాయలు మీరు ప్రార్థనా శక్తిని పరిచర్యలో మీరు విత్తనం విత్తుకున్నారు. మరి కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకొస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన పనులు జరగాలంటే మనం దేవుని పరిచర్యకి స్పాన్సర్ చేయాలని మనం ఒక నిర్ణయము, ఒక నిబంధన చేసుకుని ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం విత్తనం విత్తితేనే మనం పంటకొస్తాం. ప్రియులరా, ఈ విత్తనం కూడా దేవుని రాజ్య అభివృద్ధి కొరకు, దేవుని సువార్త పరిచర్య జరగటానికి మీరు పాలి భాగస్థులై ఉన్నారు. ఈరోజు మీరు స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది, లక్షలాది మంది ప్రజలు ఓదార్చబడుతూ ఉన్నారు, ఆదరించబడుతూ ఉన్నారు, ఎందరో కన్నీరు తుడవబడుతూ ఉంది. దాని ఎంతటి ఆశీర్వాదము దేవుడు మీకు దయచేసి ఉన్నాడు, ఆత్మ ద్వారా మీకు కలుగుతూ ఉంది. మీరు స్పాన్సర్ చేశారు, ఏ పని జరగాలని మీరు విత్తనం విత్తారో, స్పాన్సర్ చేశారో, నూరంతల పంట మీరు కోస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమగల దేవాయేసు ప్రభువ, మీకు వందనాలు. నీ సేవలో విత్తనం విత్తినటువంటి కుటుంబాన్ని నిశ్చయముగా దీవించండి. ఏ పని జరగాలని, ఏ కోరిక నెరవేరాలని మొదటగా నీ సేవ కొరకు ప్రభు 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారో, ఆ కోరికను యేసు నామములో నెరవేర్చండి. యేసు నామములో పని సఫలమవునుగాక, శుభకార్యములు జరుగునుగాక, రుణములన్నిటి నుండి విముక్తి కలుగునుగాక, విడుదల యేసు నామములో కలుగునుగాక. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.